రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారనుంది వేడి గాలుల తీవ్రత మరింత పెరగనుంది వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ అరవై మూడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వేస్తాయని హెచ్చరించింది గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉండగా మంగళవారం మాత్రం ఉష్ణోగ్రత తీవ్రతరం అవుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మండలాలలో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉంది పార్వతీపురం మన్యం జిల్లాలో పదమూడు మండలాలలో శ్రీకాకుళం జిల్లాలో పదిహేను మండలాల్లో విజయనగరం జిల్లాలో ఇరవై రెండు మండలాలలో అల్లూరి జిల్లాల్లో మూడు మండలాల్లో అనకాపల్లి జిల్లాల్లో నాలుగు మండలాల్లో కాకినాడ జిల్లాలో మూడు మండలాల్లో తూర్పుగోదావరి జిల్లాలో రెండు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తాలోనే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది సోమవారం కూడా చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పాలకొండ వీరఘటంలో నలబై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యింది రాయలసీమలోని నంద్యాల జిల్లా బనగానపల్లెలో నల్బై మూడు పాయింట్ మూడు డిగ్రీలు అల్లూరి జిల్లా ఎర్రంపేటలో నల్బై మూడు పాయింట్ ఒకటి పలనాడు జిల్లా విజయపురి విజయనగరం జిల్లా రాజాంలో నాలుగు వందల రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు అనకాపల్లి గడిరైల్లో నలభై రెండు పాయింట్ ఏడు చొప్పున ఉష్ణోగ్రత